తెలుగుదేశం పార్టీ వేసుకుంటున్న లెక్కలన్నీ చిత్తవుతున్నాయా అంటే తాజాగా ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి అదే విధంగా కనిపిస్తోంది ఒక రకంగా అమరావతి అంశం చాలా అద్భుతంగా కలిసి వచ్చేస్తుంది అని చెప్పి లెక్కలేసుకున్న తెలుగుదేశం పార్టీకి అమరావతి ఉన్న ప్రాంతంలోనే ఆ ఏరియాలో ప్రధానంగా కోస్తా జిల్లాల్లోనే ఒక ఊహించని భారీ ఎదురుదెబ్బ తగలడం అంటే ముందస్తుగా జరుగుతున్న ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కనీసం కొన్ని స్థానాలను కూడా దక్కించుకోలేకపోవడం ప్రధానంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే గుంటూరు కార్పొరేషన్తో పాటు ఏడు చోట్ల మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో పల్నాడులో ఉన్న మాచర్ల ఏదైతే ఉందో మాచర్ల మున్సిపాలిటీ ఇప్పటికే ఏకగ్రీవంగా అన్ని వార్డులు కూడా వై వైసీపీ ఖాతాలో పడిపోయి ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసేసింది అక్కడ అదే గుంటూరు జిల్లాలో అదే పల్నాడు ప్రాంతంలో ఉన్న పిడుగురాల మున్సిపాలిటీ కూడా కంప్లీట్గా వైసీపీకి ఏకగ్రీవం అయిపోయింది అంటే మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క ఉంటే అక్కడ పోటీ చేయడానికి కనీసం ఎవరు ముందుకు రాలేదు కానీ ఒక ఐదు వార్డుల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు వాళ్ళు బీ ఫామ్లు తీసుకునేందుకు కూడా ముందుకు రాలేని పరిస్థితి దీంతో మాచర్లు కూడా కంప్లీట్గా ఏకగ్రీవం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక గట్టి ఎదురు దెబ్బే తగిలింది టీ వైసీపీకి ఏకగ్రీవం అయిపోవడంతో అదే నేపథ్యంలో పిడుగురాళ్ళు కూడా పిడుగురాళ్ళు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది అక్కడ కూడా మొత్తం ముప్పై మూడు వార్డులు ఉన్నాయి నూట ముప్పై ఐదు నామినేషన్లు పడ్డాయి నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ వచ్చేసరికి వైసీపీ వాళ్ళందరూ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉపసంహరించుకున్నారు దీంతో ఈ మున్సిపాలిటీ కూడా వైసీపీకి ఏకగ్రీయం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కొత్త సుబ్బారావుని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు ఇప్పుడు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకే ఎన్నికలు జరగబోతున్నాయి గుంటూరు కార్పొరేషన్తో పాటు ఈ మున్సిపాలిటీల్లో అయిన వైసీపీకి టీడీపీకి మధ్య ఎటువంటి పోటీ జరుగుతుంది అంటే ఒక స్వేచ్ఛాయుత ఎన్నికలు అని కోరుకుంటున్నారు ఆ స్వేచ్ఛాయుత ఎన్నికలు కనుక నిజంగా అక్కడ ఏకగ్రీవాలు కాకుండా జరిగితే గనక అక్కడ అందులో తెలుగుదేశం పార్టీ తన సత్తా చూపించుకుంటుందా లేదా అనేది ఎందుకంటే ఇప్పటికే ఈ రెండు ఎప్పుడైతే వైసీపీ కైసం చేసుకుందో కనీసం ఒక్క వార్డు కూడా దక్కకపోవడం సో ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి గుండు సున్నా అనమాట అంటే అసలు ఏం లేవు టోటల్గా ఒక మార్క్ కూడా దక్కించుకోలేకపోయింది అంటే మరి అమరావతి మంత్రం ఫలించలేదా ఆ ప్రాంత ప్రజలందరూ అమరావతిని కోరుకుంటున్నారు ఏకైక రాజధాని అని మొరటి వరకు చెప్పుకుని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందా అక్కడ ఆ ప్రాంత ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకుంటున్నట్టు ఈ ఏకగ్రీవాలతో తేలిపోయిందా లేదంటే రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఏమన్నా తారుమారు అవుతుందా వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి